ఫ్రెండ్స్ నమస్కారం అండి, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈపీఎఫ్ ఖాతాదారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద పొరపాట్లుగా జరుగుతూ ఉంటాయి. సో అవేంటో ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీతో ఏ విధంగా మాట్లాడాలి, మా యొక్క పిఎఫ్ విత్డ్రా చేయాలి, లేదంటే మా పిఎఫ్కి సంబంధించి సందేహాలని అంటున్నారు. ప్రతి ఒక్క వీడియో కింద నాకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడైతే మనము వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో పిఎఫ్ ఖాతాదారులు ఏంటంటే తెలిసి తెలియక పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పొరపాట్లు చేస్తుంటారు, దాంతో ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ ఆగిపోతుంది. పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ ఖాతాదారులు చేసిన పొరపాటు ఏంటి, దానివల్ల తన ఓల్డ్ కంపెనీలో తనకు 60,000 పైగా పెన్షన్ అమౌంట్ ఉంది, ఆ పెన్షన్ అమౌంట్ ఏ విధంగా ఆగిపోతుంది అనేసి తెలుసుకుందాం. సో ముందుగా మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత మీకు మొదట చెప్తున్నా, సో ఈపీఎఫ్ ఖాతాదారు చేసిన పొరపాటు ఏంటంటే మనకు ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మనము అప్లై చేయగలుగుతాం. ఓకేనా, రెండోసారి మనము ఫుల్ సెటిల్మెంట్ అనేది ఒకే అకౌంట్ నుంచి చేసేదానికి ఆప్షన్ ఉండదు. ఒక అకౌంట్కి ఒకేసారి మనము అప్లై చేయగలుగుతాం పిఎఫ్ అమౌంట్, ఫుల్ అమౌంట్ రెండోసారి అప్లై చేసేదానికి ఆప్షన్ రాదు. సో ఇక్కడ మనము వ్యూ పైన క్లిక్ చేద్దాము, ఈ ఈపీఎఫ్ ఖాతాదారు చేసిన పొరపాటు ఏంటో తెలుసుకుందాం. సో వ్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ సర్వీస్ హిస్టరీ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు వస్తుంది. సర్వీస్ హిస్టరీ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఒక ఈపీఎఫ్ ఖాతాదారులు ఎన్ని కంపెనీస్లో ఉద్యోగం చేశాడో, తనకు సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఏంటి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనము సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత చూడవచ్చు వీరైతే 3 కంపెనీస్లో డ్యూటీ చేశారు, 1, 2, 3 దానికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాని తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీరు చేసిన పొరపాటు ఏంటో మనము తెలుసుకుందాం. సో వీరు చేసిన పొరపాటు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ చివరి కంపెనీ ఉంది కదా, చివరి కంపెనీ అంటే ఏంటి ఇది. సో ఇది చివరి కంపెనీ అంటే లేటెస్ట్గా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు, తర్వాత రీజన్ చేశారు, రీజన్ చేసి ఇక్కడ పూర్తి అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. పూర్తి అమౌంట్ అంటే ఫామ్ 19 ఫామ్ 10C అనేది ఇక్కడ అప్లై చేసుకున్నారు. ఈ అకౌంట్ నుండి అప్లై చేసుకున్న తర్వాత వీరికి ఏం గుర్తుకొచ్చిందంటే నాకు ఓల్డ్ కంపెనీలో 2 అకౌంట్స్ ఉన్నాయి, అంటే 2 కంపెనీలో వీరు చేశారు ప్రీవియస్గా. సో ఆ ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ని వీరు ఏం చేశారు, ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ కంపెనీ అంటే చిట్ట సేవర్గా ఉద్యోగం చేసినటువంటి కంపెనీ అంటే ఈ కంపెనీ. సో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో ఏమైంది, ఓల్డ్ కంపెనీలో ఉన్నటువంటి పెన్షన్ అంతా ఆగిపోయింది. ఏ విధంగా ఆగిపోతుంది, ఒక అకౌంట్కి మనము ఒకేసారి పిఎఫ్ అనేది అప్లై చేయగలుగుతాం, రెండోసారి అప్లై చేయలేమని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, ఇంకా క్లియర్గా బెటర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈపీఎఫ్ మెంబర్ యొక్క పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసాము. దాని తర్వాత ఇక్కడ సేమ్ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ క్లెయిమ్స్ అయితే చూద్దాం. సో క్లెయిమ్ చూడాలంటే మీరు సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైతే పిఎఫ్ అప్లై చేసినా, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినా, ఎటువంటి మీరు ఏదైనా ట్రాక్ క్లెయిమ్స్ అయితే చూడాలన్నా, సో మీరు క్లెయిమ్స్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు క్లెయిమ్స్ పైన మనము క్లిక్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు క్లెయిమ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంతవరకు మీరు ఎన్నిసార్లు పిఎఫ్ అప్లై చేశారు, ఎంత పిఎఫ్ మీరు తీసుకున్నారు అనేసి ఇక్కడ మనకు పూర్తి హిస్టరీ ఇక్కడ మనకు చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్స్ సెటిల్ అయినటువంటి సెటిల్డ్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లెయిమ్స్ సెటిల్ ఉంది కదా, ఈ క్లెయిమ్స్ సెటిల్డ్ పైన మనము క్లిక్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్లెయిమ్స్ మనం ఇక్కడ పూర్తి అన్ని క్లెయిమ్స్ ఒకే దగ్గర అయితే చూడవచ్చు. సో ఇక్కడ మొదట పొరపాటు ఎక్కడ జరిగింది అంటే వీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి డేట్ రాంగ్.
ఓకేనా 10th June 2022-23 పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. సో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రజెంట్ అకౌంట్కి ఎప్పుడు వచ్చేసాయి ఈ పిఎఫ్ అమౌంట్? 11th June 2023 ఈ పిఎఫ్ అమౌంట్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ పిఎఫ్ అమౌంట్ దాంతోపాటు పెన్షన్ అమౌంట్ కూడా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ పెన్షన్ అమౌంట్ మనకి ఇక్కడ చూపించదు. పెన్షన్ అమౌంట్ కూడా మంచి అమౌంటే ఉంది. ఓకేనా 11th జూన్కు మనకు పిఎఫ్ అమౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, 11th జూన్ కంటే ముందే అంటే ఈ పిఎఫ్ డబ్బులు రాకముందుకే వీరు ఈ అకౌంట్కి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేశారు. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనము కిందికి స్క్రోల్ డౌన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో వీరికి ఫామ్ 19 ఫార్మాలిటీస్ ఎప్పుడు అప్లై చేశారు, జూన్ 1కి ఇక్కడ ఫామ్ 19 ఫార్మాలిటీస్ అప్లై చేశారు. దాని తర్వాత జూన్ 8కి ఇక్కడ మనకు పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది. జూన్ 8కు సెటిల్ అయింది, ఓకేనా క్లియరా. జూన్ 8కు సెటిల్ అయితే జూన్ 11కు మనకు ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పిఎఫ్ అనేది ఏదైతే పిఎఫ్ అకౌంట్ సెటిల్ చేసుకున్నారో ఆ అకౌంట్లోకి క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు రెండోసారి అప్లై చేయాలని ప్రయత్నించినప్పుడు రెండోసారి మనకు అప్లై చేసేదానికి ఆప్షన్ రాదు, ఎందుకంటే యువర్ క్లెయిమ్ వాజ్ సెటిల్డ్ అని మనకు చూపిస్తుంది. ఇది తెలిసి తెలియక చేసిన పొరపాటు. ఎప్పుడైనా ఫస్ట్ మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఓల్డ్ అకౌంట్ యొక్క అమౌంట్ని న్యూ అకౌంట్లోకి వచ్చాయా ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు ఫుల్ అమౌంట్ అనేది అప్లై చేయాలి. వీరు అలా చేశారా? అలా చేయలేదు. ఫస్ట్ పిఎఫ్ అప్లై చేసుకున్నారు, దాని తర్వాత పిఎఫ్ డబ్బులు వచ్చాక ఓల్డ్ కంపెనీలో పిఎఫ్ ఉందనేసి ఓల్డ్ కంపెనీ నుండి కరెంట్ కంపెనీ అంటే ఒక అకౌంట్కి ఒకేసారి సెటిల్మెంట్ చేసుకోవాలి, రెండోసారి సెటిల్ చేయొద్దు. ఇన్ కేసు రెండోసారి సెటిల్ చేయాల్సినప్పుడు మీరు ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కొత్త కంపెనీలో జాయిన్ అయిపోయి ఓల్డ్ కంపెనీలో ఉన్న అమౌంట్ని ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకుండా వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఒకసారి ట్రై చేసి చూడండి, వస్తుందేమో ట్రై చేయండి అంటున్నారు. చూడండి మీకు ఇక్కడ ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను. ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసి, ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ మనము ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసాము. దాని తర్వాత ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫామ్ 31 19 10C 10D అని క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేసాము. నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఐ వాంట్ టు అప్లై ఫర్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి, ఆల్రెడీ ఈ అకౌంట్ నుంచి వీరు పిఎఫ్ అమౌంట్ ఫుల్గా తీసుకున్నారు, ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ ఇదే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేద్దాము. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఇప్పుడు మనము ఫామ్ 10C పెన్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి మనకు ఏ విధంగా చూపిస్తుంది, పెన్షన్ విత్డ్రాల్ బెనిఫిట్ క్లెయిమ్ ఈజ్ ఆల్రెడీ సెటిల్డ్, ఆల్రెడీ మీరు పెన్షన్ తీసుకున్నారు, రెండోసారి అప్లై చేయడానికి కుదరదు అని ఇక్కడ మనకు ఈపీఎఫ్ అయితే చెప్తుంది. సో ఇది తెలిసి తెలియక చేసిన పొరపాటు వల్ల ఓల్డ్ కంపెనీలో ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు పిఎఫ్ డబ్బులు ఆగిపోతాయి. ఇప్పుడు సరే జరిగింది పొరపాటు అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఈ కంపెనీలో వచ్చినటువంటి పెన్షన్ అమౌంట్ని మరి ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే తప్పు జరిగిపోయింది కాబట్టి ఈ తప్పుని ఇప్పుడు మనకు సరిదిద్దడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ మనకు లేదు. సో ఈ కంపెనీలో వీరికి 60,000 50,000 ఎబో అయితే పెన్షన్ అమౌంట్ ఉంది. సో ఇంత అమౌంట్ ఉన్నప్పుడు వదులుకోవడానికి మనసు ఒప్పదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్లైన్లో మీకు 10C అనే ఫామ్ లభిస్తుంది, కానీ ఇది అప్లై చేయడము కొంచెము ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం, ఎందుకంటే పెన్షన్ అనేది ఒకటేసారి మనకు సెటిల్ అవుతుంది, రెండోసారి సెటిల్ అవ్వదు. కానీ మీరు ఆఫ్లైన్లో ట్రై చేయొచ్చు, 10C ఫాము ఆఫ్లైన్లో తీసుకొని మీ యొక్క బ్యాంక్ చెక్ కాపీ, పాన్ కాపీ, ఆధార్ కాపీ సబ్మిట్ చేసి ఎంప్లాయర్ యొక్క స్టాంపు సైన్ తీసుకోవాలి. స్టాంపు సైన్ తీసుకొని పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అంటే చూడండి, ఇతను గోదావరి జిల్లాకు సంబంధించిన అతను, అక్కడ నుంచి పిఎఫ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లో వచ్చి ఒకేసారి ఒకే రోజు పని జరుగుతుందా అంటే జరగదు. మరి ఎన్నిసార్లు రావాలి, కనీసము 3-4 టైమ్స్ 5 టైమ్స్ రావాల్సి ఉంటుంది. అప్పటికీ పెన్షన్ అమౌంట్ వస్తుందా అంటే దేవుని తెలుసు, అలానే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీస్లో అప్పటికీ పని జరుగుతుందా జరగదా అంటే ఎవరు ష్యూరిటీ ఇవ్వలేరు.
అందుకోసం మీరు పెన్షన్ కానీ పిఎఫ్ కానీ అప్లై చేసేటప్పుడే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు ఒకటి రెండు మూడు ఈ కంపెనీలో చేసిన వారు, ఒకే కంపెనీలో చేసిన వారికి అయితే ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకంటే ఒకే కంపెనీలో ఒకటే పిఎఫ్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి ఫుల్ సెటిల్మెంట్ చేయొచ్చు. ఇలా రెండు మూడు అకౌంట్లు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక అకౌంట్ని రెండో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, రెండో అకౌంట్ని మూడో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి, మూడో అకౌంట్ నుండి ఫుల్ అమౌంట్ తీసుకోవాలి. అది ప్రాసెస్. తెలియకుండా డైరెక్టు ఒక కంపెనీ అమౌంట్ వదిలేసి రెండో కంపెనీ అమౌంట్ వదిలేసి మూడో కంపెనీలో అమౌంట్ తీసుకుంటున్నారు. ఈ రెండు కంపెనీల అమౌంట్ ఇలానే హోల్లో ఉంటుంది, దాని తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి సెటిల్మెంట్ అయింది కాబట్టి రెండోసారి మీకు ఆప్షన్ రాదు. ఓకే, ఈ విధంగా ఎవరైనా చేసిన వారు ఉంటే బెటర్ నియర్ టు కాంటాక్ట్ నియర్ పిఎఫ్ ఆఫీస్ లేదా హైదరాబాద్ రీజనల్ పిఎఫ్ ఆఫీస్ ఉంది, అక్కడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ అంత తొందరగా ఈ పెన్షన్ అమౌంట్ అయితే రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియో. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.